కొంతమంది రైతులకు రెచ్చగొట్టి ఈవేళ ఉద్యమం నడపడానికి పేడి వర్కర్స్ని పెడుతున్నారు. మంచి టీ షర్ట్ దాని మీద తక్కి తగలేసుకున్నాడు. రైతులకు చాలా అన్యాయం జరిగిపోతున్నాడు. అట్లా లజ్జపడదు. రైతులకు చాలా అన్యాయం జరిగిపోతున్నాడు. అట్లా లజ్జపడదు. అన్యాయం అసలు రాసుకోండి. పర్లేదు ప్రస్తుతం మీరు ఏంటంటే నేను రాసిన ప్రతి ఒక్కటి మీ దాయండి. ఏం ప్రాబ్లం అంటే అస్టే యథావిధిగా ఆ స్టేటస్ కో అనేది కంటిన్యూ చేస్తున్నందుకు మా అమరావతి రైతాంగానికి సేవ చేసిన రైతులకు ఆందోళన గాంధీ విధానంలో ఆందోళన చేస్తున్న రైతులకు మహిళా బంధువులకు అందరికీ మరొకసారి నా అభినందనలు తెలియజేస్తూ విజయవంతంగా ఎంతో దూరంలో లేదు న్యాయం త్వరలో మనకు అందబోతుంది. అంతవరకు మనోధైర్యంతో ఉంటూ అలాగే మనోనిబ్రతతో ఇప్పుడున్న పద్ధతిలోనే మన పోరాటాన్ని ఈ పోరాటాన్ని కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఆ ధైర్యాన్ని పక్కనే కొండ దుర్గమ్మ తల్లికి ఇవ్వాలని ఈ సందర్భంగా రైతులపై ఇద్దరు మంత్రులు చాలా దుర్భాషలు అంటే మరి ఎంత దారుణంగా మాట్లాడారంటే చెప్పని అలవే కాదు. మరి ఒక ఆయన ఏమో సరే ఆయన మాట్లాడిన దాన్ని ఓపెన్గా మళ్ళీ తిరిగి మనం మాట్లాడలేని పరిస్థితి. ఈరోజు నేను ఒక రక్షత్పుతమైన కొటేషన్ చదివాను. అమరావతి రైతుల కొటేషన్ అది ప్రజలందరికీ తెలియాలని చెప్పి చెప్తున్నాను. ఏంటంటే ఒరే మా ఓటుతో గెలిచిన మీకే ఇన్ని హక్కులు ఉంటే మీకు హక్కులు ప్రసాదించిన మాకు ఎన్ని హక్కులు ఉంటారా అని చెప్పి ఒరే అనే పదంతో సంబోధించే పరిస్థితి వచ్చింది. లైఫ్ రాబోయే రోజుల్లో మన విధానాలు మన నోటి తేట ఈ రకంగానే ఉంటే ప్రజలు ఏమి చేయబోతున్నారు అనే దానికి ఒక హింట్ వచ్చింది. ఇవన్నీ మనం చూసాం. ఒక రైతు పంట మీద పంటలో చెత్తపుల్లు వస్తేనే చెత్తపుల్లు తరివేశారు రైతు. అలాగే ఇటువంటి చేడ మాటలు మాట్లాడితే చిరతపుల్ని తరిమిన వారికి చెడ పురుగుల్ని తరివేయటం అంత కష్టం కాదు. అది మనం గుర్తిరగాలి. కాబట్టి ఇటువంటి అవాకులు చవాకులు రాసుకోండి పర్వాలేదు అని చెప్పి టీషర్ట్ చేసుకుంటే కూడా కామెంట్ చేసి ఏం చేస్తారంటే బట్టలు లేకుండా వ్యవసాయం చేయాలా. టీషర్ట్ అంటే వ్యవసాయం చేస్తున్న వారికి శక్తి కన్నా పని చేసేవాళ్ళు ఈ శక్తి సుఖం. అలాగే కొంచెం మోడర్న్గా కూడా ఉండొచ్చు. మోడర్న్గా ఉండకూడదా? ఇంకొక మంత్రి గారు వచ్చి అప్పలరాజు గారు విమానాల్లో వెళ్ళి ఢిల్లీ వెళ్తే వాళ్ళు రైతులు అవుతారా అని ఏమండి? వారి సొంత ఖర్చుతో విమాన టికెట్లు కొనుక్కుని వాళ్ళు వెళ్ళారు. మీరేం చేస్తున్నారు? ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారు. అలాగే మరి ప్రజల సొమ్ము లేకపోతే మీ దగ్గర పనులకు వచ్చేవారి సొమ్ము మరి లేదు మీ దగ్గరే అంత సొమ్ము ఉందో ప్రత్యేక విమానాల్లో పనికిమాలిన పిటిషన్లు ఇవ్వడానికి ఇక్కడ తిరుగుతున్నారు. మీరేమో ప్రత్యేక విమానాల్లో తిరుగుతారా? మీరేమో ప్రజల సొమ్ముతోటి లేదంటే ఇంకొక ప్రజల సొమ్ము కొట్టేద్దామని వచ్చిన వాళ్ళ సొమ్ముతో మీరు తిరిగేస్తారా? రైతులు వాళ్ళ కష్టార్జితంతో ఓ 4000 రూపాయలకి ఓ 10 రోజుల ముందే టికెట్ బుక్ చేసుకుని ఢిల్లీ వస్తే చొక్క టీషర్ట్ వేసుకుంటే రైతులా అంటారు, చుడిదార్ వేసుకుంటే రైతులా అంటారు, విమానం టికెట్ కొట్టుకుంటే మీరు రైతులా అంటారు. అక్కడికే మరి మరి ఇప్పుడు ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు మరి మీరు ఇప్పుడు విమానాల్లో తిరుగుతున్న మీరు మీ తండ్రులు ఎవరో మీ తాతలు ఎవరో ఒకసారి గుర్తు తెచ్చుకుని మాట్లాడే ముందు ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడే ముందు మీ పెడిగ్రీ మా వంశం అంటారు కదా, మీ వంశం ఏమిటి? మీ తాతగారు ఏం చేశారు? మీ ముత్తాత ఏం చేశాడు? మీ ముత్తాత ఏం బట్టలు వేసుకున్నాడు? మీ ముత్తాత ఏం పని చేశాడు అని ఆ పెడిగ్రీ ఒకసారి చూసుకుంటే ఇటువంటి నీచమైన కుసంస్కారమైన మాటలు రావు.
దయచేసి మిమ్మల్ని మీరు తెలుసుకోండి, తెలుసుకుని రైతులను కానీ మనకి ఓట్లేసి మనల్ని ఈ స్థానంలో నిలబెట్టిన ఆ ప్రజానీకానికి మర్యాద ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఇటువంటి తేలిక మాటలు మాట్లాడితే ఆ రైతులే వచ్చి ఆ మాట్లాడిన వాళ్ళ నాలుక తీరేసే రోజులు ఎంతో దూరంలో లేవని చెప్పి మనమందరం ఒక హెచ్చరికగా భావించాలి. నేను తప్పు మాట్లాడినా నా నాలుక తీరేస్తాను, మీరు మాట్లాడినా మీ నాలుక కాబట్టి నేనైతే తప్పు మాట్లాడను. మీరు కూడా ఏదో మన వెనక ప్రభుత్వం ఉంది కదా, మనం కొత్త మంత్రులం కదా, సోపులు కదా అనుకుంటే దెబ్బతినేస్తారు సార్. జరిగిన దానికి మీరైతే క్షమార్పణ చెప్పండి, బై మిస్టేక్ మాట్లాడారని. లేదంటే ఇక్కడి నుంచైనా ఆ నోటు చేత తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. ప్రజలు మంచివాళ్ళు కాబట్టి శాంతిస్తారని సొంతం. సో ఈ ఇష్యూ